ముగించే ముందు తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి రక్షణన్న కాసేపటి కిందట కొన్ని విషయాల గురించి అడిగాడు. హై లెవెల్ బ్రిడ్జ్ అక్రాస్ కట్టలూరు వాగు గురించి అడిగాడు. ఈ హై లెవెల్ బ్రిడ్జ్కి 26 కోట్ల రూపాయలు అవుతుంది అని అడిగాడు. ఈ 26 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా ఈ బ్రిడ్జ్ కొరకు. అదేవిధంగా ఏకొండూరులో ఇక్కడ కిడ్నీ బాధితులు ఎక్కువ, వీరికి మంచి చేయడం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నప్పటికీ పర్మనెంట్ గా దీనికి సొల్యూషన్ రావాలి అని అంటే కృష్ణా జలాలు సర్ఫేస్ వాటర్ ఇక్కడికి తీసుకుని ఈ ఏకొండూరు మండలంలో ఈ ఎఫెక్టెడ్ గ్రామాలకు నీళ్లు ఇవ్వాలి అని చెప్పి అడిగాడు. దీనికోసం మరో 50 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది అని అడిగాడు. ఈ 50 కోట్ల రూపాయలు కూడా కేటాయిస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అదేవిధంగా ఇప్పటికే దాదాపుగా 8 వేల పైసలకు ఇంటి స్థలాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇందులో 4 వేల ఇళ్లకు సంబంధించి ఇప్పుడే శాంక్షన్స్ అయి ఇల్లు వేగంగా కూడా కడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అన్నా నాకు మరో 6 వేల ఇళ్లు కావాలి, నా నియోజకవర్గంలో మొత్తం 10 వేలకు కన్నా కనీసం ఇల్లు కావాలి నాకు, ఇప్పటికే 8 వేల స్థలాలు ఇంటి స్థలాలు కూడా ఇచ్చాము అని చెప్పి అడిగాడు. రక్షణన్న ఆ ఇల్లు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ 10 వేల ఇళ్లు ఉజ్జాయింపుగా తీసుకుంటే ఈ ఇళ్ల ఖరీదే 250 కోట్ల రూపాయలు అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతాం.